మనసు దోచే ఇకబెన ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అంటే మీరేమన్నారు, 974,556 అప్పులు ఉన్నాయని అంటున్నారు, తోతే ఇంకెంత వస్తుందో అని అంటున్నారు. మీరే లెక్కలు సబ్మిట్ చేసినారు, కాగు లెక్కలు సబ్మిట్ చేసింది, అందులో మీరేమంటున్నారు 80,914 పబ్లిక్ అకౌంట్లో ఉందంటున్నారు. కార్పొరేషన్ అప్పులు 248,670 అంటున్నారు. సివిల్ సప్లైస్ శాఖలో 36,000 అంటున్నారు. విద్యుత్ రంగంలో 34,267 అంటున్నారు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్ కంటే సప్లయర్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ 113,244 అంటున్నారు. ఉద్యోగులకు 21,980 అంటున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమాత్రం ఇది తప్పంటే మాత్రం గుంజీలు తీస్తామంటున్నారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దయచేసి చెప్పే ముందర ఎవరు గుంజీలు తీస్తారో, ఎవరు తీస్తారో, ఎవరు తీసుకుంటారో మీరు చూసుకోవాలి. ఎందుకంటే నాకు అర్థమైనది ఒకటే, మీకు అనుభవం ఉంది, మీరు ముఖ్యమంత్రిగా పలుసార్లు చేసినారు, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినారని మీరే చెప్తున్నారు. మరి మీకన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుండల్లా, లేదా ఇన్ఫర్మేషన్ అన్నా మీరెందుకో స్పీడ్ మీదనే ఇంకోటి దాన్ని చూసుకోకుండా ఉండిండల్లా, లేదా ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా 14,00,000 మేము స్టేట్మెంట్ ఇచ్చినాం కదా ఎలక్షన్ ముందని చెప్పి దానికి కట్టుబడి ఉండేదానికి పదే 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 అవాస్తవాన్ని తిరిగి అన్నా చెప్తుండల్లా. ఇప్పుడు చూడండి ఎంతుందండి, మీరిచ్చిన లెక్కల ప్రకారము 646,531 రాష్ట్ర అప్పు. ఏమేమి దీంట్లో? 646,531 రాష్ట్ర అప్పు. ఏమేమి ఉన్నాయి దీంట్లో? దీంట్లో పబ్లిక్ డెట్ అంటే రాష్ట్ర అప్పు, రాష్ట్ర అప్పుతో పాటు కలిపిన పబ్లిక్ అకౌంట్ కలిపి 491,734. ఏదైతే కార్పొరేషన్లకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వము గ్యారంటీలు ఇచ్చిందో అదొక 154,797. 491,734, 154,797 కలిపి 646,531. ఇది రాష్ట్ర అప్పు. ఇది కాక కొన్ని కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీ లేకుండా అప్పులు చేసింటాయి. ఎట్లా? కరెంటు కార్పొరేషన్ ఇట్లాంటివి, అంటే ఏదైతే ప్యూర్ వ్యాపార సంస్థలు ఉంటాయో, ప్యూర్ వ్యాపార సంస్థలకు ఎక్కడైతే వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళకు ఉంటాయో, ప్రభుత్వ గ్యారంటీ లేకున్నా కూడా బ్యాంకులు అందజేస్తాయి అన్నమాట అప్పులు. ప్లస్ అవి ముఖ్యంగా ఏవి? విద్యుత్ సరఫరా సంస్థలు. ఆ విద్యుత్ సరఫరా సంస్థలు వాళ్ళ అప్పులు వచ్చేసి 63,783. విద్యుత్ సరఫరా సంస్థలు కట్టవలసిన బకాయిలు వచ్చేసి 11,603. అంతా కలిపితే 721,918 అండి. 721,918 అన్నీ కలిపితే, అంటే ప్రభుత్వ అప్పు, పబ్లిక్ అకౌంటు, అదేవిధంగా మన విద్యుత్ సరఫరాలకు సంబంధించిన అప్పు, నాన్ గ్యారంటీ అప్పు అంత కలిపితే, ఓన్లీ ప్రభుత్వ అప్పు అంటే ప్రభుత్వకు సంబంధం లేనిది 63,783 తీసేసి ప్రభుత్వానికి సంబంధం లేని 11,603 తీసేస్తే మీరు చూపించిన అకౌంట్స్ ప్రకారము 646,531. మేము ఎందుకు ఇవి కలుపుతున్నామంటే ఇంకా టోటల్ అప్పులు కలపాలని చెప్తున్నాం. వాస్తవానికి అయితే ప్రభుత్వానికి సంబంధించినది 646,531. ఎందుకు ఈ విధంగా ఉంది? ప్రభుత్వానికి సంబంధించినది ఆ మేరకు మాత్రమే కాబట్టే మీరు మీ బుక్కుల్లో ఆ మేరకు మాత్రమే రాస్తున్నారు. కార్పొరేషన్ను ఏదైతే గ్యారంటీ ఇవ్వకుండా చేసిన ఇచ్చిన అప్పులు ఉన్నాయో బ్యాంకులు, అది ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టే మీరు దీంట్లో రాయడం లేదు.